Telangana Avirbhava Dinotsavam Chala Gananga KCR Kutumbam Gadupukuntunnaru Aithe 1200 Amaravirula Kutumbalu Andhakaramlo Unnayi ఆకలితో మలమలలాడుతున్నారు. ఉద్యోగాలు లేక మనస్సుకు శాంతి లేక హృదయంలో నెమ్మది లేక శరీరానికి ఆరోగ్యం లేక కనీసం వారు బిడ్డలు 1200 మంది చనిపోతే వారి పేర్లు కూడా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు కానీ మన తెలుగు 12 కోట్ల ప్రజలకు కానీ ఈ దేశ 145 కోట్ల ప్రజలకు కానీ తెలియకుండా అయిపోయింది. ఈయన పేరు నేను అడుగుతున్నాను మీడియా మిత్రులు, ఈయన పేరు ఎవరికైనా తెలుసా? ఈయన ముఖం ఎవరికైనా తెలుసా? ఈయన ఒకసారి బాగా చూడండి మీడియా మిత్రులు, ఫోకస్ చేయండి కెమెరా ఆయన మీద. అందుకే ఈరోజు నా ఫోటో కూడా పెట్టొద్దని చెప్పాను. చూడండి ఒకసారి ఆయన, మీరొక్కరు మీడియా మిత్రులు మహాజ్ఞానులు ఇక్కడ కూర్చున్నారు. దేవుడు మీకు మంచి టాలెంట్ ఇచ్చాడు. మీరొక్కరైనా ఈయన ముఖాన్ని గుర్తిస్తారా? ఈయన తండ్రి ఎవరో మీకు తెలుసా? తండ్రి ఎవరో తెలియదు. అది కేసీఆర్ 8 సంవత్సరాల్లో చేసిన గొప్ప మహాత్మ్యమైన కార్యం ఏంటంటే, మహేందర్ వల్లెపు సన్న అయలయ్య 2010 మార్చి 12 మహేందర్ వల్లపు తండ్రి అయలయ్య తెలంగాణ ఉద్యమం కొరకు బలిదానం చేసుకున్నారు. 1200లో ఆయనకు ఆయన సొంత తండ్రి, అవునా బాబు? సొంత తండ్రి. ఇంకా లిస్టు చెప్పాలంటే 48 మంది ఉన్నారు 1200లో. ఎంత గౌరవం అంటే, గత రాత్రి 12 గంటలు ఏం పేరు చెప్పండి, రఘుమారెడ్డి పేరు మీరు విన్నారు కదా, మీలో కొంతమంది విన్నారు. రఘుమారెడ డి ఇదే ఆఫీసులో రాత్రి 12 గంటల వరకు నాతో ఉన్నారు, మా టీంతో ఉన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోబోయే ఆల్మోస్ట్ చేసుకున్నారు. 3 వారాలు కోమాలో హాస్పిటల్లో ఉన్నారు, ప్రాణంతో బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్స్ రకరకాలు చేసుకుంటున్నారు. సార్ నేను మీ దగ్గరకు వచ్చానంటే నన్ను అరెస్ట్ చేస్తారంటే నేను నమ్మలే. ఆయన ఇంటికి వెళ్ళారు రాత్రి వద్దంటుండగా తెల్లవారు ఆయన అరెస్ట్ చేసేసారు. ఉదయం 5 గంటలకే వరంగల్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. ఆయన మీద కేసుల తెలంగాణ కొరకు ప్రాణం ఇచ్చిన రఘురామారెడ్డి 37 సంవత్సరాల వయసు. సార్ ఏంటి మా బతుకులని ఆయన, వీళ్ళెవ్వరో నాకు తెలియదు. నేను తెలంగాణ అమరవీరుల కొరకు ఫైట్ చేస్తుంటే 48 కుటుంబాలు నన్ను అప్రోచ్ అయ్యారు. దీనికి అందరికీ ఈ రఘురామారెడ్డి ప్రెసిడెంట్, ఈ ఆర్గనైజేషన్ ఎలక్షన్లో కూడా ఆయన 2 సార్లు పోటీ చేశారు. ఏంటి సార్, ప్రాణాలు పెట్టింది మేము, బలిదానం అయింది మేము, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న 300 మంది, ప్రాణం పోగొట్టుకున్న 1200 మంది, ఈ 1500 మంది పేరు కూడా లేకుండా చేశారు ఈ కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కుటుంబం. వారి పేరు ప్రపంచమంతా చాటుకుంటున్నారు, లక్షల కోట్లు వారు సంపాదించుకుంటున్నారు. కనీసం మాకు తిండైనా పెట్టలే, ఉచిత విద్య అయినా వైద్యమైనా మాకు ఇప్పించట్లే అని ఈ ప్రశ్నలు అడగమని, ఈ ప్రశ్నలు అడగమని నోట్స్ ఇచ్చేలేదు. తెలంగాణ ప్రజల తరపుని, ప్రజాశాంతి పార్టీ తరపుని నేను అడుగుతున్నాను. త్యాగాలు వీరివి, భోగాలు మీవా. నేడు మీరు రాజభోగాలు అనుభవిస్తుంది, వీరి త్యాగాల ఫలితం కాదా? కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర
కళ సాకారమైంది ఉద్యమకారులు అమరవీరుల త్యాగాల ఫలితంగానే అనేది నిర్వివాదాలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల పాత్ర అజరామరమైంది. అటువంటి వీరిని నిర్లక్ష్యం చేయటం మీకు తగునా. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులకు ఏమించి రుణం తీర్చుకోగలం? అటువంటి అమరుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. నేను ఇవాళ 10 నిమిషాలు లేట్ అవ్వడానికి కారణం వీరిని కలవడం. ఈ నోట్స్ చదువుతుంటే ఒక 10-15 నిమిషాలు ఏడ్చారు, ఇంకా చదవలేదు. నా కొడుకే నాకు గుర్తుకొచ్చాడు. నాకు ఒకే ఒక కొడుకు, ఇద్దరు కొడుకు. 20 లక్షల కోట్లు ఇచ్చిన నా కొడుకుని నేను బలిదానం చేస్తానా? 1 కోటి కోట్లు ఇచ్చిన నా కొడుకుని నేను బలిదానం చేస్తానా? కిరసనాలు వేసేసి వీళ్ళని తగలబెట్టేసి కిరసనాలు వేసేసారు. వాళ్ళేమో కిరసనాలు వేసుకొని వాళ్ళకి మ్యాచ్ బాక్స్ దొరకలేదట. ఆ హరీష్రావుకి పక్కన ఉన్న వాళ్ళకి దొరికాయట. దేవుడు క్షమిస్తారా? దేశం క్షమిస్తారా? తెలంగాణ ప్రజలు క్షమిస్తారా? అంటే ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను పంపాడు అని. ఇంకా బాగా అర్థమైంది వీరు కన్నీరు చూసిన తర్వాత, వీరు వేదన విన్న తర్వాత, వీరు బాధన విన్న తర్వాత. ఏమిచ్చి వీళ్ళు రుణం తీర్చుకోగలరు? నేనైతే ఒక్కరిని బలిదానం అవనిచ్చేది కాదు, తెలంగాణ తెచ్చుండే ఒక్కరు చనిపోకుండే వీళ్ళు భోగాల కొరకు, డబ్బు కొరకు, పదవుల కొరకు 1200 మందిని తగలబెట్టేశారా వీళ్ళ మాటలతో? ఇంకేం చదువుతారు? 8-9 పేజీలు నోట్స్ ఇచ్చారు. ఎంత బాధ, ఎంత వేదన. దేవుడు పైన ఉన్నందుకు దేవుడికి స్తోత్రం చెప్తున్నాడు. నేను క్రిందనున్నందుకు ఆ దేవుడికి నేను వందనాలు చెప్తున్నాను. నాతో మీరందరూ ఉన్నందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మీరు నాతో లేకుండా, తెలంగాణ ప్రజలు నాతో లేకుండా, మీడియా మిత్రులు నాతో లేకుండా వీళ్ళకి నేను న్యాయం చేయగలను? 8 సంవత్సరాలు న్యాయం చేద్దామని 80 సార్లు కాల్ చేస్తే ఎవరైనా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కుటుంబ సభ్యులు ఒక్కరైనా పలికారా? వీళ్ళకి న్యాయం చేయండి. నాకేంటి, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మా సొసైటీకి లెక్క కూడా లేదు. 155 దేశాలు అందరికి ఇచ్చేసారు, నాకేం ఉంచుకోకుండా 100 కోట్ల ఆస్తులు. కానీ వీరికి ఈరోజు ఉచిత విద్య వైద్యం లేదట. కొన్ని పాయింట్స్ చదువుతారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? ఏమిచ్చి అటువంటి అమరల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి? మా అన్నయ్యని చంపేసిన దుష్టులు 12 సంవత్సరాలు అయింది. నేను అమెరికా నుండి వెళ్ళగానే వచ్చి ఇక్కడ ఏడ్చా, సొంత కొడుకే అన్నాడు. నా పాత్ర కూడా ఉందని ఇదే రూమ్లో కారణం పడిపోయాడు. వెంటనే అరెస్ట్ అయిపోయాడు, జైలుకి వెళ్ళాడు. క్షమించుకోండి. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు, దేవుడు క్షమించడు, నేను క్షమించను. వచ్చే ఎలక్షన్లో మీలో ఒక్కరు కూడా క్షమించకూడదు. క్షమాపణ ఎప్పుడు? క్షమాపణ అడిగినప్పుడే దేవుడు క్షమిస్తాడు. అడిగారా? నిజమైన తెలంగాణ వాదులు, నిజమైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. చేతికి అంది వచ్చిన బిడ్డలను కోల్పోయి గుర్తింపు నోచుకోక పేదలతో ప్రభుత్వ సాయం అందక ఎంతో దీనావస్థలో ఉన్నాయి. ఇక ఉండవు,
నేనున్నా ఎక్కడ ఉండో నేను మీకు అన్నగా తండ్రిగా నా ప్రాణాన్ని ఇస్తా మీకు ఏం కావాలో అది నేను ఇచ్చినంత వరకు పట్టుకోను ఫైట్ చేస్తాను నేను చేస్తాను నా చారిటీలు అమ్మేసేనా ఓ ప్రతి ఒక్కరికి మంచి కాలనీ కట్టి ప్రతి ఒక్కరికి ఇల్లులు కడతా ఇదే హైదరాబాద్ ఎన్నో చేద్దాం అయినా ఎన్ని ఇచ్చినా సుఖం లేదు పోయిన ప్రాణం వస్తుందా కానీ కనీస ధర్మం నేను చేసుకుంటా చేతికి అన్ని వచ్చిన బిడ్డలు వారి కుటుంబాల పరిస్థితి విని చూసి నా హృదయం చలించిపోయింది వాళ్ళ కుటుంబాల పరిస్థితులు చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తారు ఘోషిస్తున్నాయి వారి ఆత్మ ఘోష ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిలి తీరుతుంది ఇవే ఈ ప్రభుత్వానికి చివరి రోజులు రాసుకోండి